జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు మెట్టగడ్డలో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ సైనికుల పాదయాత్ర వేలాది మందితో బయలుదేరి గడియారం చౌరస్తలో మిట్ట మధ్యాహ్నం మండు టెండలు ఉన్న లెక్కజేయకుంటే చల్లా వంశీ చంద్రెడ్డిని గెలిపించడానికి కంకణబద్ధులై విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యురాలు సోదరిమణి డాక్టర్ పర్ణిక గారు, మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహర్ ముదిరాజ్ గారు. ఈ కార్యక్రమంలో నాగల్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు, మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒబేదుల్లా కోత్వాల్ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారు, మంత్రివర్యులు మన జిల్లా నుంచి మిత్రుడు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై పాలమూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కంకణబద్ధులైన మీకు అందరికీ స్వాగతం పలుకుతున్న మిత్రులారా, మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2009లో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి, కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే, అక్కడి నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే, మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరుకు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చిందేంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావుని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నా, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 60 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కోయిల్ సాగర్ భీమా నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు ఈ 15 ఏళ్లలో పూర్తి చేసినవా, ఏదైనా పరిశ్రమలు మా పాలమూరుకు తీసుకొచ్చినవా? అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు, దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు చదువుకోవాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే, అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు 150 ఉంటే 15 130 ఖాళీలు పెట్టిండు, యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా. మా ప్రాజెక్టులు గట్టలే, కృష్ణానది మా పక్కనే పారుతున్నా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా,
ఇవాళ మా